జంక్షన్ అనేది మరి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ కోసం 11 లక్షలు వెచ్చించి మున్సిపల్ నిధుల నుంచి కూడా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఇందాక 35వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు జయశ్రీ గారి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఒక చిన్న బిట్ డ్రైన్ ఉందని డెఫినెట్గా కూడా ఇప్పుడు వచ్చే కౌన్సిల్లో పెట్టి ఆ డ్రైన్ కంప్లీట్ అయిన జరగడానికి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాము. అలాగే మేము పట్టణ ప్రగతిలో వచ్చినప్పుడు కొంత మాట ఇవ్వడం నిజమే. ఏ ఆయుబ్ గారు ఇక్కడ ఆయుబ్ గారు ఒక చిన్న బిట్ డ్రైన్ గౌరవ ఎమ్మెల్యే గారు అదొకసారి డెఫినెట్గా చూడండి. ఎందుకంటే సూచనలు ఇవ్వగానే డెఫినెట్గా కూడా అలసత్వం వహించకుండా కూడా పనిచేయవలసిందిగా మరొకసారి అధికారులకు గుర్తు చేస్తున్నాను. మరి కౌన్సిల్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా పట్టణ ప్రజల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన అలాగే సంక్షేమం కోసమే కూడా కౌన్సిల్ పనిచేస్తూ ఉంటుంది. అన్ని వర్గాలను అన్ని వార్డులను కూడా సమన్వయంతో తీసుకొని వెళ్తూ కూడా వాళ్ళకి వర్క్లు వివిధ సెక్షన్ వారీగా అలాగే ఎమర్జెన్సీలో ఒక్కొక్కటి ప్రియారిటీ వైజ్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా ముందు ఇక ముందు కూడా అలాగే కౌన్సిల్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు సంజయ్ అన్న గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సీసీ రోడ్ భూ పూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఆహ్వానించిన పట్టణ ప్రథమ పౌరురాలు గౌరవనీయులు డాక్టర్ పోగస్ రావణి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి వైస్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్స్ అయిన తమ్ముడు పిట్ట ధర్మరాజు గారికి చెల్లె జయశ్రీ గారికి ఈ వార్డు పెద్దలకు పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్ అన్న గారికి ఏ గారికి ఇంకా అందరూ కూడా ఇక్కడ పెద్దలు అందరూ వచ్చారు. మిత్రులు డిఈ గారు ఏ గారు మున్సిపల్ అధికారులు పాత్రికేయ మిత్రులు
మహిళా సోదరి మన అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. సార్గమ్మ సంద అంటే చిన్నప్పటికెళ్ళు తెలుసు, బడికి పిల్లలు వాన పడితే వాపస్ వస్తే దెబ్బలు వస్తే కొట్టుకుపోతారు అన్నట్టే అవుతుండేది. ఇది ఇయ్యాలది కాదు, అందులోకెళ్ళి మోకాలు సార్ నీళ్ళల్లోకెళ్ళి నేను కూడా నడిచేసిన రోజులు ఉన్నాయి. ఈనాటికి కూడా అది పురాతనమైన ప్రాంతం, ఇల్లు మీద ఇల్లు, ఇంటి పక్క ఇల్లు, ఈ రకంగా ఉన్న ప్రాంతం. వాళ్ళ కొంత కొంత అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాం. మొన్న కూడా ఈ ప్రాంతంలో కొన్ని రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా 34వ వార్డులో కూడా కొన్ని రోడ్లు వేయడం జరిగింది. 35వ వార్డులో దాదాపు టీఎఫ్ఐడిసి నిధుల నుంచి 80 లక్షలతోటి బ్రహ్మాండమైన రోడ్ కూడా వేయడం జరిగింది. జయశ్రీ గారి వార్డులో అక్కడ డైలాపిటేటెడ్ కండిషన్లో శిథిలావస్థలో భవనం ఉంటే మున్సిపల్ నిధులు పెట్టి 1 లక్ష రూపాయలు వెచ్చించి అదంతా కూడా రామ మందిరాన్ని శుభ్రం చేశాం. 35వ వార్డులో ఉన్న ఆ వార్డులో ఆ రామ మందిరం పునర్నిర్మాణం కోసం పర్మిషన్ కోసం కూడా నేను ఎండోమెంట్ అధికారులకు అప్లై చేసినా అని చెప్పి గౌరవ కౌన్సిలర్ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా మా బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేస్తాం. దాంతోపాటుగా ఇవాళ ఈ రోడ్ వేయడం జరిగింది, ఇస్తున్నాం. మా మిత్రుడు మా యువకుడు ఆయన ఇంత డ్రైన్ మిషన్ భగీరథలో డ్యామేజ్ అయింది అన్న అని చెప్పి అన్నారు. వాస్తవం ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మిషన్ భగీరథ ద్వారా జగిత్యాల పట్టణంలో ప్రతి వాడలో రోడ్లు డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అది చేయక తప్పని పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇది. దీని గురించి నేను ప్రత్యేకంగా 2 నిమిషాలు మాట్లాడదలిచిన ఇవాళ జగిత్యాల పట్టణానికి ఏదైతే నీళ్ళు వస్తున్నాయో గాంధీనగర్ ద్వారా ఆ పైపులు ఒక 40 ఏళ్ళ కింద వేసినాయి. పలిగిపోతే ఆ పైపులు దొరికే పరిస్థితి లేదు. మరి అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 36 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించడం, గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు కూడా ఆ పథకానికి నిధులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇవన్నీ పైపులు కూడా ఇస్తా ఉన్నాయి. దాంతోపాటుగా మనం ఈ సందులో వేసిన పైపులు కూడా 30-40 ఏళ్ళ కింద ఇయ్యాలి. రాజకీయాల్లో ఉన్న నాయకులు వేసినవి కావు, అవన్నీ కూడా పాతకైపోతున్నాయి. ఎక్కడెక్కడైతే సీసీ తోటి పైపు ఉంటాయి, సీసీ పైప్స్ కానీ పాతాయి, అవన్నీ తీసేసి మధ్యలో ఏమైనా అక్కడ ఇక్కడ హెచ్డిపివి పైపులు అంటే మంచి ప్లాస్టిక్ వేస్తే అవి ఉంచేసి అన్ని నిర్మాణాలు జరుగుతుంది. ఇది జరుగుతున్న సందర్భంలో కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. దీన్ని దయచేసి ప్రజలు కొంత సహకరించాలి. తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతాయని చెప్పి కూడా మనందరూ తెలియజేస్తాం. మనం ఒక ఇల్లు కట్టుకుంటే బాగా పైసలు నోడు కట్టుకుంటాం, ఏడాదిలో కట్టుకుంటాడు, ఇంటి ముందట ఉసుకపోతాడు, రాళ్ళేస్తాడు, మా నరేష్ కూడా కట్టుకున్నప్పుడు వేసుకున్నాడు. ఎవరికైనా తప్పదు. ఇద్దరు పైసలు లేనివాడైతే 2 ఏళ్ళు పడుతుంది, ఇంకా పైసలు లేనివాడైతే ఇప్పుడు నేను ఎలక్షన్లో ఓడిపోయి పైసలు లేనివాడు 4 ఏళ్ళు అయింది, నా ఇల్లు అయితే లేదు. అంతకుముందు నా దవాఖానా 7 ఏళ్ళు కట్టిన. అవునా మా కమిషనర్ గారు, ఇల్లు కడుతున్నా 4వ సంవత్సరం నడుతా ఉన్నాడు కుటుంబాల లెక్క. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి పైసలు లేకుంటారు, ప్రజలందరికీ చెప్తుంది. అట్లనే ఇవాళ కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల కొంత సీసీ రెస్టరేషన్ అంటే ఎక్కడెక్కడైతే మిషన్ బహిర్గత ద్వారా రోడ్లు పోయినాయో అవి ఇబ్బంది అయింది. దానికి మొన్ననే ఎస్టిమేట్ ఇచ్చింది, కొంత నూతనంగా పైప్ లైన్కు సీసీ కలిపి ఇంకొక 14 కోట్లు కావాలన్నారు. తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా, మేము మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ఎందుకంటే ఒక ధైర్యంగా చెప్తా ఉన్నా, పని చేసిన వాళ్ళం కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. నా రాజకీయ జీవితం చాలా తక్కువ టైం, కానీ నా రాజకీయ కుటుంబ నేపథ్యం చాలా సంవత్సరాలకు వెళ్ళినారు, దశాబ్దాలకు వెళ్ళినారు. నేను కొత్తగా వచ్చినవాడు కాబట్టి నాకు అవగాహన ఉన్నది. ఇవాళ 15 ఏళ్ళు మూలకు వారేసిన కరూర్ క్యాంప్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్ ఇవాళ ఇదే మిషన్ భగీరథ పుణ్యమా అని చెప్పి ఎలకబాయి దగ్గర నుంచి పైప్ లైన్ వస్తే ఇవాళ ట్యాంక్ నిడితే హౌసింగ్ బోర్డు కావచ్చు, తులసీనగర్ కావచ్చు, దాని తర్వాత రేపు రోడ్ క్రాసింగ్ చేసి మనకు వచ్చేస్తే మొత్తం సాయిబాబు గుడి ఆ ఏరియా అంతా కూడా ఎవ్వరూ కూడా నీళ్ళ ప్రాబ్లం లేని పరిస్థితి వస్తుంది. తెలుసు టిఆర్ నగర్ మన బిడ్డలే ఉంటారు, అక్కడ పోయి బీద పడుకు బలైన వర్గాలు ట్యాంకులకు నీళ్ళు లేకుండే చీఫ్ ఇంజనీర్ మిషన్ భగీరథ గారిని అక్కడికి తీసుకొచ్చిన చీఫ్ ఇంజనీర్ గారిని స్పాట్కి తీసుకొచ్చి బూస్టర్ పంపు పెట్టి ఇలా 3 ట్యాంకులు ఎక్కితే 4000 నుంచి 5000 జనాభా తీలిపోతున్నాయి. అంతకుముందు జగిత్యాల మున్సిపాలిటీ 5 ట్యాంకర్లలో పంపిస్తుండే అక్కడికి రోజు 5 ట్యాంకర్. అట్లనే కొత్తగా నిర్మించబోయే డబల్ బెడ్రూమ్ మరి కొత్తగా వచ్చిన మా కమిషనర్ గారు చూసినా లేదో తెలియదు, 20000 జనాభా జగిత్యాలకు వెళ్ళిపోబోతున్నారు. బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ అవుతాం. అంతకుముందే 4000 ఇళ్ళకు ప్లాన్ చేశాడు, కానీ 40 ఇళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. 40 ఇళ్ళే ఉంటుండే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నీళ్ళు కావాలని, ట్యాంకర్ పంపాలి 2 రోజులకోసారి 3 రోజులకోసారి. అక్కడ కూడా 7 కోట్లతోటి
7 కోట్లతో పైప్ లైన్ వేసి పంప్ హౌస్ టిఆర్ నగర్ దగ్గర కట్టి ఓవర్హెడ్ ట్యాంక్ సరస్వతి ఆలయం మీద ఆలయం దగ్గర కట్టి 7 కోట్లతో ఇలా పైప్ లైన్ ట్యాంక్ అవన్నీ కూడా నిర్మాణం జరిగింది. రేపటి నాడు ఈ 20,000 జనాభా ఇంకొక ఏడాదో పోతారు. పోయినాడు బీద బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు దళితులు మైనార్టీలు బీసీలు పాల్పోయేది అక్కడికి నీళ్ళది మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ టౌన్ 90% నిండిపోయింది. ఇరుకిరుకు ఉన్నది మొత్తం ఏ సంధిలోకైనా ఇరికే 90% నిండిపోయిన మున్సిపాలిటీ ఎక్కడ లేదు కావచ్చు. మా మున్సిపల్ చైర్మన్ గారు ఆశ్చర్యపోతున్నారు కావచ్చు. ఇది వాస్తవం. ఇది ఓన్లీ 17 స్క్వేర్ కిలోమీటర్లే. పొరుట్ల దీనికంటే చిన్న పట్టణం 25 ఉండే దాన్ని ఇంకా పెద్దగా చేసుకున్నారు. ఇది ఓన్లీ జగిత్యాల 17 స్క్వేర్ కిలోమీటర్లే. 90% లక్ష జనాభాతోటి కిక్కిరిసిపోయింది. ఎక్కడ కూడా జాగ లేదు. ఇంటి మీద ఇల్లు ఓ పర్మిషన్ లేవు, ప్లాన్ లేదు, లేఅవుట్ లేదు, పై రోడ్లు వెడల్పు లేవు, సెంటర్ రోడ్లు వచ్చి వేయాల్సిన పరిస్థితి. మరి ఎందుకంటే మా యువ తమ్ముడు నా రోడ్ పడాడు, ఆయన అడిగిడు పోయాడు ప్రసాద్. తప్పకుండా ఇవన్నీ కూడా ఒకటే చోట జరుగుతుంది. ఇది విషయం. మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా జయశ్రీ గారు కూడా ట్రైన్ గురించి ఎమ్మెల్యే గారి సమస్యలు చెప్పాను. నేను దాన్ని చేయించాలని కోరుతున్నా లేదంటే